రాజధాని రైతులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుల్లూరు నుంచి మహిళా రైతులు రైతు కూలీలు పొంగళ్లు నెత్తిన పెట్టుకుని అమ్మవారి గుడికి బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో రాజధాని గ్రామాల రైతులు తమ మొక్కులను చెల్లించుకోనున్నారు. పొంగళ్లు నెత్తిన పెట్టుకుని అమ్మవారి ఫోటో చేతితో పట్టుకుని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి రాజధాని రైతులైతే బయలుదేరారు. ఈ కార్యక్రమానికి రాజధాని 29 గ్రామాల నుంచి రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. 2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీచార్జ్ చేసింది. అప్పట్లో రైతులను అడ్డుకునేందుకు జగన్ సర్కార్ దారి పొడవునా రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయించింది. రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయరావు భారీగా పోలీసులతో మోహరించి ఆయనే స్వయంగా లాఠీలతో రైతులపై విరుచుకుపడ్డారు. గాయాలై రక్తం కారుతున్నా నాడు రైతులు వెనక్కి తగ్గలేదు. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే ఈరోజు అమరావతి మహిళా రైతులు రైతు కూలీలు పాదయాత్రగా అమ్మవారి దేవస్థానానికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డున మా మీద అన్యాయంగా లాఠీచార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు. ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టే అమ్మ బిడ్డలు కాబట్టే ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది. అమ్మ ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నాను. అయినా ఎప్పటికీ మారక ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల కుటుంబ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీరాసార సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం.